ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కాంట్రాక్టర్లు పేకాట స్థావరాలు నడపడంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నిందితులను ఉద్యోగాల నుండి తొలగించి ప్రజల ఆరోగ్యం దెబ్బతీసే క్లోరోఫామ్ డైజోఫాప్ తదితర మత్తు పదార్థాలు ఎక్సైజ్ కాంట్రాక్టర్ల ఆస్తులు జప్తు చేయాలి. నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కాంట్రాక్టర్లు ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి డైజోఫామ్ క్లోరోఫామ్ మత్తు పదార్థాలు సరఫరా చేసేటువంటి స్మగ్లర్లతో కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ ఆఫీస్ పక్కనే ఒక గదిని అద్దెకి తీసుకొని మరి బైరంగ గత 2 సంవత్సరాలుగా మరి పేకాట క్లబ్ నిర్వహిస్తా ఉన్నారు. లక్షల రూపాయల పేకాట దందా నడిపిస్తుంటే మరి ఎక్సైజ్ అక్కడ స్థానిక పక్కకే ఉన్న ఎక్సైజ్ అధికారులకు తెలియదు, స్థానిక పోలీసులకు తెలియదు. అక్కడ ప్రజలు 2 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయి 100 కాల్కు ఫోన్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో 100 కాల్కు జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అందులో ఒక మాజీ కార్పొరేటర్ భర్త ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆయనని అధికార పార్టీ నాయకులు కేసు కాకుండా తప్పించారు. ఇంకొక సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఉద్యోగ సంఘాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా టీఎన్జిఓస్ పేరుతో చేసేటువంటి కొంతమంది సిగ్గు లజ్జ లేకుండా ఈ ఉద్యోగులని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు తప్పించే ప్రయత్నం చేస్తాం. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేపు సోమవారం నాడు కూడా కలెక్టర్ని కలిసి ఈ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ లైసెన్స్ ఉందా లేదో మరి తెలుసుకోవాలి, ఇవి ప్రభుత్వం ప్రకటించాలి. ఎక్సైజ్ వాళ్ళు ఈ డైజోఫామ్ క్లోరోఫామ్ని మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకి వెళ్ళి తీసుకొచ్చి మత్తు పదార్థాలను తీసుకొచ్చి తెల్లగల్లులో కలిపి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్లని వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత దుస్థితి ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా పేపర్లలో వచ్చింది, మీడియాలో వచ్చింది. ఇవాళ దురదృష్టం ఏంటంటే మరి ప్రధాన స్రవంతి మీడియా దీన్ని కావలసినంత ఎక్స్పోజ్ చేయలేదు. మరి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా V6 ప్రయత్నం చేస్తుంది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద వీళ్ళని కనుక ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలియజేస్తాం.